ఆటం బాంబ్ శ్రీరెడ్డి మరోసారి రెచ్చిపోయింది. తనపై కేసు పెట్టిన నటి కరాటే కళ్యాణి కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్లకు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. ఈ మేరకు ఆ ఇద్దరికి లింక్ ఉందని పేర్కొంటూ మాటల్లో చెప్పలేని భూతు పురాణం ముందు పెట్టింది. దీంతో మరోసారి ఈ అంశం వార్తల్లో నిలిచింది. ఇంతకీ శ్రీరెడ్డి చేసిన ఆ కమెంట్స్ ఏంటి? వివరాల్లోకి పోతే, శ్రీరెడ్డి వర్సెస్ కరాటే కళ్యాణిల మధ్య వార్ కొనసాగుతుండగా మధ్యలో కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ సైతం చేరి శ్రీరెడ్డిని టార్గెట్ చేయడం, వీరి మధ్య మాటల యుద్ధం మొదలై బూతుల వర్షం కురుస్తోంది. ఒకరిపై ఒకరు బూతులు తిట్టుకుంటూ చివరకు ఈ ఇష్యూని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టేశారు. దీంతో తనపై నమోదు చేసిన కేసును వెనక్కు తీసుకోవాలని పేర్కొంటూ మరోమారు కరాటే కళ్యాణి రాకేష్ మాస్టర్లపై విరుచుకుపడింది శ్రీరెడ్డి. ఆ ఇద్దరికీ లింక్ పెడుతూ సంచలన కమెంట్స్ చేసింది. ఆ ఇద్దరికీ వార్నింగ్ ఇస్తూ షాకింగ్ పోస్టులు వదిలింది. ఆ పోస్టుల్లో మాటల్లో చెప్పలేని బూతు పదజాలం వాడింది. తన ఫేస్బుక్ ఖాతా ద్వారా ఓ వీడియో వదిలిన శ్రీరెడ్డి కరాటే కళ్యాణి గారు బాగున్నారా అండి, రాకేష్ బాబాయ్ బాగున్నారా, ఏంటి నా మీద కేసు పెట్టారంట కదా, బాలే పాపులర్ చేస్తున్నారుగా, నన్ను పాపులర్ చేయడం అంటే రాకేష్కి కళ్యాణికి బాగా ఇష్టం కదా, థ్యాంక్ యూ. ఇప్పుడు విషయం ఏంటంటే కేసును మర్యాదగా వెనక్కి తీసుకోకపోతే రివర్స్లో పరువు నష్టం దావా వేస్తా అంటూ వాళ్ళిద్దరికీ వార్నింగ్ ఇచ్చింది శ్రీరెడ్డి. అంతటితో ఆగక రాకేష్ మాస్టర్ కరాటే కళ్యాణిలపై సస్పెన్షనల్ పోస్టులు పెట్టింది. రాకేష్ మాస్టర్ కళ్యాణిలకు సంబంధం అంటగడుతూ రెచ్చిపోయి కమెంట్స్ చేసింది శ్రీరెడ్డి. రాకేష్ మాస్టర్కి ఎయిడ్స్ అంటూ షాకింగ్ విషయాలు చెప్పడంతో ఈ పోస్టులు నెట్టింట వైరల్ అయ్యాయి. బండ బూతులు తిడుతూ రాయడానికి వీలులేని పదాలు వాడుతూ మరికొన్ని పోస్టులు పెట్టింది శ్రీరెడ్డి. అలాగే కొన్ని యూట్యూబ్ ఛానల్స్కి కూడా వార్నింగ్ ఇచ్చింది. పులిహోర, దద్దోజనం, సోషల్ వేస్ట్ మిజర్లో తొర్రి అంటూ ఇండైరెక్ట్గా ఆ ఛానల్స్ పేర్లను ప్రస్తావిస్తూ కేసులకు రెడీగా ఉండండి అంటూ హెచ్చరించింది శ్రీరెడ్డి. పేకాటలో పోలీసులు పట్టుకున్న డాష్, నిన్ను చూసి నేను డ్రెస్సింగ్ స్టైల్ నేర్చుకున్నానా, తూ బతుకు అంటూ మరింత రెచ్చిపోయింది శ్రీరెడ్డి. ఇక చూడాలి మరి ఈ ఇష్యూ ఇంకెంత దూరం పోతుందో. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.